గౌరవ హోంశాఖ మంత్రులు శ్రీమతి సుచరిత గారు, నేను ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో మిర్చి తోటలు నష్టపోయిన వ్యవహారం మీద పర్యటన చేస్తా ఉన్నాం. ఏంటంటే దీన్ని నల్లి తెగులు ఆశించింది, ఒక పురుగు ఆశించి మొత్తం రసం పీల్చేసి పంటలు నష్టపోతున్నాయి అనేది చూడడానికి వచ్చాం. సరే, ఇది ఇప్పుడే మాట్లాడాను మీతో, కానీ ఇంకో రసం పీల్చే పురుగు ఒకటి ఉంది రాష్ట్రంలో, దాని పేరు చంద్రబాబు నాయుడు. ఆ పురుగు మొత్తం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ రాష్ట్రం మొత్తం రసం పీల్చేసింది. పీల్చేస్తే ఇంక దీని కష్టం దీన్ని భరించడం అని చెప్పి మన 2019లో మళ్ళీ తిరిగి లేవని స్థాయిలో పురుగు మందు కొట్టారు జనం. తల్లడిల్లిపోయి దిక్కు తోచక ఏం మాట్లాడుతున్నా తెలియకుండా మైండ్ బ్లాక్ అయిపోయి తిరుగుతున్నారు తండ్రి కొడుకు ఇద్దరు రోడ్ల మీద. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని పోగాలం దాపురించిందని మాట్లాడుతున్నాడు ఆయన. పోగాలం ఎవరికి దాపురించిందో చూస్తున్నాం కదా. 2019 నుంచి 2019లో అయిపోయింది కథ. 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా సేమ్ రిజల్ట్, ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చారు. మీకు ప్రజలు ఎంత గుణపాఠం చెప్తున్నా కూడా ఇంకా మీకు సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మొత్తం జనం రసం పీల్చేసి, రాష్ట్రం రసం పీల్చేసి పీక్కు తిని కేవలం రాష్ట్రంలో ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు అన్నట్టుగా మారిపోయి వ్యవస్థలను బస్టు పట్టించి ఈయనేదో చాలా సీనియరు రాజకీయాల్లో, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయనకి అధికారం ఇస్తే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాడేమో అనుకుని పాపం ఒక అవకాశం ఇచ్చారు. ఇస్తే ఈయన రాజధాని ఎక్కడ పెట్టాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మన వాళ్ళది ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టాలనుకుని మొదలుపెట్టాడు కథ. కేసీఆర్ దగ్గర ఓటు నోటు కేసులో దొరికిపోయి, ఓట్లు కొంటూ దొరికిపోయి 10 ఏళ్ల మన హక్కుని, హైదరాబాద్లో 10 ఏళ్ళు రాజధానిగా ఉండే హక్కుని వదులుకుని రాత్రి మూటా ముల్లే సర్దుకుని పారిపోయి వచ్చేసాడు. వచ్చి ఏదో ఎక్కడి నుంచో వలస వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి చాలా చోట్ల పాత కథలు వింటూ ఉంటాం. సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకునే విధంగా అక్కడ భూములన్నింటినీ తక్కువ రేట్లు కొట్టేసి సొంత మనుషులతో కొనిపించి అమరావతి అనౌన్స్ చేశాడు. అమరావతి అనౌన్స్ చేసి ఏదో ఇవాళ చెప్తున్నాడు రైతులు ఏదో స్వచ్ఛందంగా ఇచ్చారు భూములని. స్వచ్ఛందంగా ఇచ్చారా మీకు? రాత్రి తోటలు తగలబెట్టి, తోటలు నరికి, రైతుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి కొన్నారు, కొట్టేశారు. ఆ భూములన్నింటినీ మీ సొంత మనుషులతో బినామీ పేర్లతో కొనిపించుకుని పెద్ద పెద్దలు, మహానుభావులు, మహామహులు చాలామంది కొన్నారు దాంట్లో భూములు. కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజల్ని జిమ్మిక్కుల్లో ముంచి గ్రాఫిక్లని అవని ఇవని కథ చెప్పుకుంటూ బతికి బతికి 5 ఏళ్ళ తర్వాత జనం చేతిలో బిక్క చచ్చిపోయినట్టుగా అయిపోయింది మీ పార్టీ, మీ బతుకు. ఇప్పుడు పోగాలం దాపురించింది జగన్మోహన్ రెడ్డి గారికి అంట. నీకు పోగాలం 2019లోనే దాపురించింది ప్రజల వల్ల. ఏం మాట్లాడుతున్నావు? సెన్స్ ఉండే మాట్లాడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు? అభివృద్ధి అంటారంట, ఈయన హైదరాబాద్లో అభివృద్ధి చేయడం వల్ల 20,000 ఉన్న ఎకరం 60 కోట్లు అయిందంటే అదే అభివృద్ధి అంట. అంటే భూముల విలువలు పెరగడం అభివృద్ధి. తిండి లేదయా అలో లక్ష్మణ, చదువుకోవడానికి దిక్కు లేదు, తిండి లేదు, వైద్యం లేదు, 2 పూట్ల గడవని పరిస్థితుల్లో లక్షలాది కుటుంబాలు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటే, ఆవేదనతో ఉంటే వారిని సంక్షేమ పథకాల ద్వారా అన్ని రకాలుగా ఆదుకోవడం ద్వారా బయట తీసుకురావాలి, పేదరికం నుంచి అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే అది అభివృద్ధి కాదంట. 20,000 రూపాయలు ఉన్న ఎకరం 60 కోట్లు అయితే ఈయనకి అభివృద్ధి అంట. ఈయన లెక్కల్లో భూముల రేట్లు పెరగడం అభివృద్ధి అంట. నేను అడుగుతున్నా, నువ్వు అమరావతిలో పెడతావు కదా, అమరావతిలో భూముల రేట్లు పెరుగుతున్నాయి, ఈ కొన్నిపాళ్ళు అయినా పెరిగినాయా నువ్వు పెట్టడం వల్ల? కొండేపాళ్ళు అయినా పెరిగినాయా భూముల రేట్లు? నువ్వు ఇక్కడ కొనుంటే పెరుగుండేవి, ఎందుకంటే నీకు కావాల్సింది భూముల రేట్లు పెరగడం, భూముల ద్వారా వ్యాపారం చేయడం, మీ వాళ్ళని కుబేర్లుగా మార్చేయడం, ఆ డబ్బులతో మళ్ళీ రేపు రాజకీయాలు చేయడం, ఇది నీ లెక్క. లెక్క తప్పింది 2019లో అని నీ బాధ అంతా, ఆ ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం, పగ ప్రతీకారం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని మాట్లాడినా ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఎలక్షన్లోని కూడా ఇంకా మంచిగా రిజల్ట్ వస్తూ ఉంది. ఏదో చెప్తున్నాడు పులి బొమ్మ అయ్యబోతే పిల్లి బొమ్మ వేశారని. పులి బిడ్డ అక్కడ. పులి బొమ్మ వేసేవాడు ఎవడో, పిల్లి బొమ్మలు వేసేవాడు ఎవడో, రాత్రి హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోయి
బితుకు బితుకుమని బతికినోడు ఎవడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చేసే కుట్ర రాజకీయానికి ఈ రాష్ట్రం బలైపోయింది. చంద్రు అని ఒక చాలా పేరు ప్రఖ్యాతులున్న నిజాయితీ కలిగిన ఒక జడ్జి రిటైర్ అయిపోయారు. ఆయన గురించి ఇవాళ ఈ మధ్యన మీడియాలో చదువుతున్నాం. తమిళనాడు చెందిన ఆయన, ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడారు. ఇక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఏ వ్యవస్థల ద్వారా ఇబ్బంది పెడుతున్నారో మాట్లాడారు. మాట్లాడితే ఆయన మీద ఈయన విరుచుకుపడతాడు చంద్రబాబు నాయుడు. ఆయన అలాంటి వాళ్ళందరినీ పట్టుకొస్తున్నారు, రిటైర్డ్ జడ్జీలందరినీ పట్టుకొచ్చి వైఎస్ఆర్కి వత్తాస పలికించుకుంటున్నారని మాట్లాడుతున్నాడు. మేము ఇవాళ అధికారంలో ఉన్నాము, మాట్లాడలేము కొన్ని విషయాలు కొంతమంది గురించి. నువ్వు రిటైర్డ్ జడ్జిల గురించి మాట్లాడుతున్నావు, కరెక్టే. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందో ఆయన చెప్పాడు కళ్ళ కట్టినట్టుగా. అందుకని నీకు బాధగా ఉంది. మీరేదైనా మాట్లాడచ్చు, ఎవరి గురించైనా మాట్లాడచ్చు. ఆయన తోడు ఆ తప్పిడిగుళ్ళు బ్యాచ్ ఒకటి ఉంటుంది, అందులో అచ్చెన్నాయుడు గారు ఒకడు, ఆయన మాట్లాడుతున్నాడు ఇందాక. శాపనార్థాలు పెడుతున్నాడు. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎన్నికల్లో గెలవరని చెప్తున్నాడు ఆయన. ముందు మీ కప్పం సంగతి చూసుకోండి. ఆ కుప్పం మొన్న పోయింది. మున్సిపాలిటీ, పంచాయతీలు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, టోటల్ ఒక్కడ మిగలే. ఆ కుప్పం 35 ఏళ్ళ నుంచి ఆయన చేతిలో ఉంది, గిలగిల విలవిల్లాడింది. ఇప్పుడు జనం బయటకు వచ్చి ఇది మనం భ్రమల్లో ఉండకూడదు ఎక్కువ కాలం, ఈ పెద్ద మనిషి వల్ల మొత్తం నాశనం అయిపోతున్నామని చెప్పి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. నిన్నగాక మొన్న కూడా మున్సిపాలిటీ పోయింది ఏకపక్షంగా. ఈయన వచ్చి అచ్చెన్నాయుడు గారు చెప్తాడు పులివెందులు పోతుందట వచ్చేసరి, ముందు మీ సీట్లు కాపాడుకోండి. మొన్న ఏదో లెక్క తప్పి బయటపడారు కొద్దిమంది, ఈసారి వాళ్ళని వస్తారు చూసుకోండి. పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు. న్యాయస్థానం అంటూ దేవస్థానం ఒక యాత్ర ఇవాళే ముగిసిపోతుంది. ఎవరు స్పాన్సర్డో, ఎవరి కోసం యాత్ర చేస్తున్నారో అందరం చూస్తున్నాం. నాకు తెలియని విషయం అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, అసలు భూముల కోసం రాజధాని, రాజధాని కోసం భూముల, ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో డిస్కస్ కావాల్సిన, చర్చించాల్సిన అవసరం. భూముల కోసం రాజధాని, రాజధాని కోసం భూముల, దీని మీద చర్చ జరగాలి ఈ రాష్ట్రంలో. మీరు ఎంతసేపు రియల్ ఎస్టేటే తప్ప స్టేట్ ప్రయోజనాలు పట్టవు మీకు, అన్ని వ్యవస్థలనే వాడతారు. ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో, ఏ లూపోల్స్ ఉన్నాయో తీస్తారు. మీకు అమరావతి బాగుపడితే చాలు, అమరావతిలో మీ భూములు రేట్లు పెరిగితే చాలు. మా తెలియదు ఈ ఉద్యమం ఎలా జరిగిందో, ఎవరు జరిపిస్తున్నారు. స్వయంగా మీరే వచ్చి పెద్ద పెద్ద చందాలు ఇచ్చి, పబ్లిక్గానే ఇచ్చారు చందాలు, బంగారం గాజులు. అమెరికాలో జోలు పెట్టి డబ్బులు వసూలు చేసిస్తున్నారంట దీనికి, అమరావతి యాత్రకి. మళ్ళీ న్యాయస్థానం నుంచి దేవస్థానం అని పేరు దానికి. ఎక్కడ ఏమీ జరగకపోయినా వాళ్ళ బౌన్సర్లో వాళ్ళే కొట్టుకుని ఇదిగో ప్రభుత్వం వాళ్ళ మీద దాడి చేస్తుందని ఒక దుష్ప్రచారం. చంద్రబాబు నాయుడు పోగాలం దాపరించింది వైఎస్ఆర్ పార్టీకి కాదు, మా నాయకుడికి కాదు. పోగాలం మీకు 2019లోనే దాపరించింది, ఇంకా దాని నుంచి మీరు బయటపడడం అనేది అసాధ్యం. మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రజల్లో ఇంకా చులకన అయిపోకండి. కనీసం మీ పార్టీని బతికించడం కోసం ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడడం వల్ల మీకేం పెద్ద ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎంతకాలం ఏడుస్తారు అలాగా? ఎంతకాలం మీరు ఆయన్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతారు?